सर फ्रेंड ना कदा फ्लैशबैक हाय मचा ओ सॉरी सर अंटे फ्लैशबैक लो इदे क्यारेक्टर चूसी कोंचें कनेक्ट अयिपोयि भले उन्नारु सर मीरु पोट्टिगा అలాగా నేను పొట్టుకుంటూ వచ్చిందా సార్ కామెడీ కూడా భలే చేస్తున్నారు కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అదండి సార్ ఏంట్రా చాలా రోజులకు వచ్చావు ప్రాజెక్ట్ వర్క్ గురించి ఏమైంది మామూలు లేదురా బాబు ఆ క్లయింట్స్తో మన ప్రాజెక్ట్ ఓకే చేయించడానికి నా తల ప్రాణం తోకొచ్చింది అనుకో నేను వాళ్ళతో మాట్లాడేశాను నీతోసారి కాళ్ళు మాట్లాడతారంట అంతా ఓకే నువ్వేం వరి అవ్వాల్సిన అవసరం లేదు అవును మొన్న ఎవరో లేచిపోయారన్నావు వీడేనా రే మనోడు మనకన్నా వన్ ఇయర్ పెద్దోడురా అలా అనుకో సారీ బ్రో ఇతనేనా లేచిపోలే సార్ మధ్యలోనే బండి ఎక్కించి ఇక్కడ తీసుకొచ్చి పడేశాడు హ్యాపీగా పెళ్లి చేసుకుని పడగదిలో ఉండాల్సింది నేను ఇక్కడ 10 మందిలో పంచాయతీలో ఉన్నాను సర్లే బ్రో అమ్మాయి ఆడుతూ హ్యాపీగా ఉంది కదా నువ్వు లైట్ తీసుకో అవును సార్ నాకు డౌట్ మీ ఇద్దరు ఎందుకు సార్ గడ్డలు అలా పెంచుకున్నారు అది నన్ను అడగడం కంటే వాడిని అడగడం బెటర్ చెప్పండి సార్ అదేం లేదు ప్రభు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే క్లీన్ షీట్తోనే ఉండాలా క్వాలిటీని కంప్రెస్ చేసినట్టు లైఫ్లో ఎందుకు కంజెస్టెడ్గా బతకాలి నచ్చినట్టు బతుకుతాం అందరూ ఇక్కడే కదా ఉంటున్నాం క్లీన్ షేవ్ అక్కర్లేదు కంజెస్టెడ్ లైఫ్ వద్దు నచ్చిన షర్ట్ వేసుకుందాం నచ్చిన స్లాంగ్లో మాట్లాడుకుందాం నచ్చిన స్టైల్లో లైఫ్ని లీడ్ చేద్దాం ఇంకా క్లయింట్స్ అంటావా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను నీకు జీతం ఇచ్చేది నేను కాబట్టి నా సంగతి నువ్వు చూసుకో నా మాటలకి నచ్చితే ఫాలో అయిపో కండిషన్స్ ఏం పెట్టను క్లారిటీగా క్వాలిటీ వర్క్ ఇస్తే చాలు మనం ఎలా ఉన్నా నో ప్రాబ్లం కెరీర్ని కేర్ చేసేవాడికి కంట్రోల్ ఉంటుంది సో నో ఇష్యూ అంటే లైఫ్ రెగ్యులర్ రూల్స్తో కాకుండా కొంచెం కాన్సన్ట్రేట్ చేసే సరిపోతుంది అంటారు సరేరా ఆ క్లయింట్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ ఈ హార్డ్ డిస్క్లో ఉన్నాయి జాగ్రత్త ఓకేరా సరే బ్రో ఓకే సార్ మా వాడు జాగ్రత్త సరే సార్ ఓకే బాయ్ బాయ్రా ఓ సారీ అవును సార్ మీ నాన్నగారితో మాట్లాడాక మళ్ళీ అమ్మాయితో మాట్లాడారా రావట్లేదేంట్రా హార్న్ కొడితే అమ్మాయి వస్తాను గ్యారంటీ ఏంట్రా ఎవరి తొక్కత వస్తుంది ఆ అమ్మాయి వస్తే ఉందాం లేకపోతే దొబ్బేద్దాం రావట్లేదేంటి చూసావు వచ్చింది మన టైం అలా నడుస్తుంది సంకనాగిపోవడికి అలానే కలిసి వస్తుందిరా యారోయ్ పంజోడు ఓయ్ కలవతి కిందకొచ్చే కబుర్లు చెప్పుకుందాం ఏరా మీకు పని పాట లేదా కొంచెం కూడా సిగ్గు లేదా అయినా నువ్వేంటే ఆ ఎదవలు వస్తే కామ్గా ఉంటావు తిట్టి పంపించకుండా ఏమో ఎదవలోకి ఎదవలు అనుకో వద్దాక మీ ఎనకలు తిరుగుతామని చెప్పి పనికిమాలను అనుకున్నావా మామూలు ఉండదు నువ్వు ఊరుకోరా సరే పదా టైం కి వార్డెన్ కూడా లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత పెద్ద న్యూసెన్స్ అయ్యేదో కలవతి ఇది నీ హాస్టలా నేను ఇంకా మీ ఇల్లు అనుకున్నానే ఛే పేరెంట్స్ పోర్ ఉంటే త్వరగా బ్రేకప్ అవుతాను ఇంకా మీ నాన్న ఉన్నాడు అనుకుంటే పూరి సినిమాలో హీరోలకు డైరెక్ట్ గా ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను ఛే మిస్ అయింది చాలే పదా ఓయ్ క్యారెట్ రేపొద్దున ఇంకో 2 కిలోలు ఎక్కువ ఇప్పిస్తాను కానీ మీ ఫ్రెండ్ అలానే మోటివేట్ చేయి రేపొద్దున మా బ్రేకప్ కి నువ్వే స్ట్రాంగ్ పిల్లర్ అవ్వాలి ఏంటి నా డీటెయిల్స్ ఇచ్చింది నువ్వేనా అంటే డైట్ లో ఉన్నా అని క్యారెట్ లో కూరగాయలు కొనిస్తా అన్నాడు టెంప్ట్ అయిపోయాను దనీలో మనీ కట్టాలి కదా అప్పుడు చెప్తా నీ పని హలో నీ పేరేంటో కూడా తెలీదు కనీసం నువ్వేం చేస్తుంటావో కూడా తెలీదు మొన్న రోడ్ పైన నిన్న బస్టాప్ లో ఈరోజు హాస్టల్ ముందు ఓ ఇంకొక్కసారి నువ్వు నాకు కనిపించావనుకో అయినా నీకున్న పిచ్చికి నాకున్న తిక్కకి క్షణం కూడా సెట్ అవ్వదు నువ్వెక్స్పెక్ట్ చేస్తున్న బ్రేకప్ మొన్న ప్రపోజల్తోనే అయిపోయిందనుకో అన్నీ మూసుకొని ఇక్కడ నుంచి అయినా ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారా సంక నాకిపోవడానికి ఏంట్రా కౌంటరా అవును ముసిందాగే నీకు అలా బలిసిందిరా ఏం చేస్తాం రాజుల నీళ్ళు బాగా పట్టేసి నీకు
హాయ్ మేడం, నిన్న మొన్న రాలేదు. ఓ ఏదో తగిలాడలే అందుకే రాలేదు. సరే కానీ టూ జ్యూసెస్ తీసుకురా. ఆ ఇప్పుడు అర్థమైంది నాకు. వచ్చేరాళ్ళు ఎవర్రా ఎక్కడరా? రే అటు చూడు. వచ్చేస్తాండ్రా 5 మినిట్స్. ఎల్లహని ఏ హాయ్. మళ్ళీ వచ్చేసావు. నిన్నే కదరా అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను. నా వార్నింగ్ మరీ అంత వీక్గా ఉందా? అయినా అది ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎలా వస్తున్నారా? మొన్న నీ కాయ ఊర్లిచ్చినట్టే మీ వార్డెన్ 10 కిలోలు ఎగ్స్ ఇచ్చాను. దాని దెబ్బతో ఈ అమ్మాయి డైలీ రొటీన్స్ అన్ని చెప్పేసింది. అయినా ఏంట్రా నీ బాధ? అసలు ఇప్పుడు నీకేం కావాలి? లవ్ కావాలి. అందుకేగా పద్దాకా నీ వెనకాల తిరుగుతున్నా. వెంట పడ్డం దేనికి, లవ్ చేయడం దేనికి, విడిపోవడానిక కదా? నాకు కూడా సేమ్ ఫీలింగ్. అసలు విడిపోవడానికి లవ్ అవసరమా? అసలు కలిసి ఉండడానికి ఎవడన్నా లవ్ చేసుకుంటాడా? నీకు విషయం చెప్తాను విను. ఇక లవ్ చేసుకున్న వాళ్ళు ఎందుకు బ్రేకప్ అవుతున్నారు? ఈగో క్లాషెస్, మనీ, పేరెంట్స్, ఏదో ఒక రీజన్స్ తో విడిపోతున్నారు. అసలు వీళ్ళు నిజంగానే లవ్ చేసుకున్న వాళ్ళు అయితే బ్రేకప్ అయిన వెంటనే వేరే వాళ్ళతో ప్యాచప్ ఎందుకు అవుతున్నారు? ఏమన్నా అంటే అమ్మా బాబుల కారణంగా బలవంతంగా పెళ్లి చేసుకున్నావు అంటారు. తీరా చూస్తే వీళ్ళ కాపురం కాశ్మీర్ నుంచి కోటు వరకు వెళ్తుంది. ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు కలిసేది విడిపోవడానికే. మళ్ళీ వెంటనే ఇంకొకళ్ళు. ఫ్యాక్ట్ ఏంటంటే జర్నీ ఆగదు, ప్యాసింజర్సే మారుతూ ఉంటారు. సరే మీరు అన్నట్టు లవ్ చేసి జీవితాంతం కలిసి ఉండడానికి అయితే ఈ సెకండ్ సెటప్స్ ఎందుకు ఉంటున్నాయి? ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఎందుకు పెరుగుతున్నాయి? ఇక్కడ నిజంగా లవ్ చేసేవాళ్ళు అక్కడక్కడ హిమాలయాల్లో సన్యాసులుగా అరుదుగా దొరుకుతారు. అలాంటి సన్యాసి నాకు దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. ఆ 5% ఉన్న సన్యాసులోకి నేను వెళ్ళాలనుకోవట్లేదు. ఈ రిమైనింగ్ 95% సన్యాసికి కింగ్లా బతుకుతా. చూడు, నాలా ఓపెన్గా బోల్డ్గా ఫ్యాక్ట్ మాట్లాడేప్పుడు దొరకడు. నాతో లైఫ్ చాలా వైల్డ్గా ఉంటుంది. బటర్ పూసి మెత్తగా మాట్లాడడం నాకు రాదు. ఇవాళ రేపు పోయే కాలం వస్తే ఇద్దరం కలిసి పోతాం. అప్పటి వరకు నాతో ఉండు. నాకు లవ్ చేయలేని ఎమోషన్ కనెక్ట్ అయిన ఒకే ఒక్క అమ్మాయి నువ్వే. దట్స్ వై ఐ లవ్ యూ. కళావతి, ఇక్కడ పెదాలపై చిరునవ్వు కంటే కళ్ళల్లో కన్నెలు పెట్టుకున్న ఆడోళ్ళే ఎక్కువ. ఆలోచించుకో. ఆ రాహుల్ గారు ప్రాజెక్ట్స్ కోసం బాగా ట్రై చేస్తున్నాడు రా. మనమేమి ఇంకా ఎలానే ఉండిపోతున్నాం. ఈ విధంగా ఉంటే మనం ఇంకా స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసినట్టే. అరే, కెరీర్లో సక్సెస్ అవ్వాలంటే కాన్సన్ట్రేట్గా వర్క్ చేయాలరా. మధ్యలో ఎమోషన్ మారిందని షిఫ్ట్ అవ్వద్దు. మరి అన్నప్పుడు లవ్ ఎందుకురా? అన్నీ ఆపేసి మీ బాబు చెప్పినట్టు ఆ వర్క్ గురించి థింక్ చేయొచ్చు కదా. నీ అదృష్టం బాగుండి మీ వాళ్ళంతా యూఎస్లో సెటిల్ అయ్యారా. వాళ్ళతో మాట్లాడి ఎలాగోలో ప్రాజెక్టులు తెస్తే మనం ఇక్కడే కంపెనీ స్టార్ట్ చేయొచ్చు కదా. చెయ్యొచ్చురా, నాకు అదే ఆలోచన ఉంది. కాకపోతే నేను కొంచెం వీక్ మైండెడ్ రా. ఏదైనా ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయగలను. నేను ఇప్పుడు వర్క్కి షిఫ్ట్ అయ్యాను అనుకో, మధ్యలో ఎప్పుడైనా మైండ్ డిస్టర్బ్ అయితే ఈ అమ్మాయి మీద గ్యాస్ వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళు ఈ లవ్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయనివరా. అందరిలా నాకు కూడా సరదా తీరిపోనివ్వు. అప్పుడు ఎలాగో ఈ లైఫ్లో ఈ అమ్మాయి జోలికి వెళ్ళకుండా ఉంటాం కదా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఎప్పుడు కెరీర్ చూసుకుంటూ ఉండిపోతావా? ఇక పెళ్లి చేసుకోవా? పెళ్ళ? మనకున్న మైండ్ సెట్కి, మన మదర్ జనరేషన్స్లో ఉండే మైండ్ సెట్ ఉండే అమ్మాయి అయితేనే పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉండలేకే ఈగోస్తో విడిపోతున్నారు. నువ్వు వేసే కాస్ట్యూమ్స్కి, వాడే ప్రాపర్టీస్కి మాత్రమే వాల్యూ ఇస్తున్నారా? నీకు ఇవ్వట్లేదు. అలా ఉంది మన సొసైటీ. సరిగ్గా టైం స్పెండ్ చేయకపోతే బ్రేకప్. పైగా వీళ్ళకి రిచ్ లైఫ్ కావాలి. డబ్బు కోసం పనిచేస్తా ఉంటే టైం ఇవ్వలేదంటారు. అర్థం చేసుకుని అడ్జస్ట్ అయ్యే అబ్బాయిలు అమ్మాయిలు చాలా రేర్ రా. అలాంటి అబ్బాయిగా నేనున్నాను. అలాంటి అమ్మాయి దొరుకుతుందంటవా? ఉంటే మనకు దొరుకుతుందంటవా? అసలు ఎక్కడ ఉంటుందిరా? అరే అది కాదురా, నేను చెప్పేది ఒకసారి చూసారా. హలో హలో కాదు
నిన్నటి నుంచి ఆలోచిస్తున్నా. నిజంగా అందరూ విడిపోవడానికే లవ్ చేస్తారా? అంతేగా మరి. ఎందుకలా? చాలా మంది నువ్వు చెప్పినట్టు బోలెడు కబుర్లు చెప్తారు. ఆ మాటలు వింటుంటే ఇంతకు మించిన మంచోడు దొరకడేమో అనిపిస్తుంది. అమ్మాయిలు పడక ముందు చెప్పిన కబుర్లు అమ్మాయి పడ్డాక ఎందుకు చెప్పరు? నేనేమన్నా వీడి మీద తీసేసేసానా? ఒక్కొక్కడు ఒక్కొక్కలా ఉంటాడు. అయినా మీకెందుకు కబుర్లు చెప్పాలి? కబుర్లు చెప్పాలంట, కష్టపడేవాడికి మాత్రం దొబ్బులు తప్పు. ఇదిగో ఇదంతా వద్దు కానీ ఇది అసలు మన టాపికే కాదు, మనది వేరే ట్రాక్. మనం వెళ్ళాల్సింది బ్రేకప్ ప్లాట్ఫామ్కి, కాబట్టి మన లవ్ ట్రాక్ జర్నీ స్టార్ట్ చేద్దాం. హలో బాస్, కొంచెం స్లో అవ్వండి. మరీ అంత స్పీడ్ అయితే ఎలా? ఏదో నాకు నువ్వు చెప్పిన మాటలు జనరల్ గా నచ్చి నాకున్న కన్ఫ్యూజన్ కి క్లారిటీ తెచ్చుకుందామని కాల్ చేశా. ఆ మాత్రానికి లవ్వా? మరి కాదా, నేను వచ్చింది నేను లవ్ చేయడానికి. నీతో మాట్లాడుతుందే ఇష్టం తోటి. ఇలాంటి మాటలు చెప్పినా కష్టపెట్టు. మొన్న పేరు అడిగా, నిన్న నెంబర్ అడిగా, ఈరోజు నువ్వే కాల్ చేసావు. ఎక్కడో పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయినాయి. కలవతి, కన్ఫ్యూజ్ అవ్వు, క్లారిటీతో ఆలోచించు. త్వరలో కలిసిపోదాం, ఉంటాం మరి. చాలు 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 రా. ఆ పకడులు ఇద్దరు అప్పుడే మొదలెట్టేశారా ఆమ్లెట్ లేకుండానే? ఏం మనుషులు రా బాబు, మీరు అరా బావా. రే నాకు కూడా పెగ్గలుపు. ఎరా నా ముందే? అబ్బా, మీరు మాతో ముందు కలిపించినప్పుడు లేదు కానీ ఇప్పుడు మేము ఎవడైతే పడుచుకుంటూ వచ్చేసింది పెద్దరేకం. తిన్ను బాబాయ్, ఆమ్లెట్ చల్లారిపోద్ది, తిను. అక్కడ పెట్టు. ముసలోడికి ఎక్కువైంది. ఎక్కడి వరకు వచ్చిందిరా ఆ పిల్ల మ్యాటరు? బండి అయితే ట్రాక్ ఎక్కిందండి, ఇంకా బండి ఎక్కడమే లేటు. ఫ్లోలో ఫహద్ వాసులు దాటేశాడు మీ ఓడు, మ్యాటర్కి వచ్చేసరికి మీలా అయిపోయాడు. ఒరేయ్, అసలు ఇలాంటి వెధవు నేసుకుని ఆ పిల్ల వెంట తిరక్కరా. ముందు వీడిని కట్ చేయి, ఆ పిల్ల వెనక వీడిని తిప్ప మాకు. సరేనా? మీరు కూరగాయలు కొంటే కవర్లు పోయడానికి మేము కావాలి, మందులో మంచి కాంప్లీట్ అయ్యాక నేనే కావాలి. పిల్ల మ్యాటర్ వచ్చేసరికి పక్కన పెట్టేస్తారా? భలే ఉన్నారా బాబు అబ్బా కొడుకులు ఇద్దరు. నువ్వు చెప్పరా అబ్బాయి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది నాన్న, ఇంకొన్ని రోజులు ఆగితే ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తుంది. అదేదో త్వరగా కానిచ్చేయరా. ఇదిగా, మీరేదో ఆ స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తారని మాధాపూర్లో ఆ క్రోమా బిల్డింగ్లో 4th ఫ్లోర్ని రెంట్కి మాట్లాడి పెట్టా. ఇదిగో ఈ పెగ్గ మీద ఉండే దేశ కాస్త ఆ పని మీద కూడా పెట్టండి రా. నువ్వు ముందు గ్లాసులో మందెట్టు. మందేదిరా? తాగేసు అంకుల్. బాబాయ్ కదా ఫ్లోర్ అంకుల్ వచ్చే ఉండే. ఏదావా, నువ్వు ఆగానా, నేను బాటిల్ తీసుకుని వస్తాను. ఒరే అబ్బాయి, మనోడు ఆ పిల్లమ్మట తిరగటం ఆపడా. ఏమో బాబాయ్, నువ్వు కూరగాయలు ఆడుతావు, బేరలాడుతావు మానవు, వాడు అమ్మాయిని కలిసిస్తా మానవు, నేను ముందు ఆడు మాపడు. ఎవడ ఫ్లో ఆడుది? ఇక ముందు పోయి, అయిపోయింది అప్పుడే లాస్ట్ క్వశ్చన్. నువ్వు ముందు పోయి. కుడి తాగినట్లు తాగుతావేంట్రా నువ్వు? నువ్వు కకుర్త తాగినప్పుడు లేదా అంకుల్? అయ్యి బాబోయ్, మళ్ళీ అంకుల్ వచ్చేసింది బాబాయ్. నువ్వు ఆమ్లెట్ తీవు. ఏముందిరా అందులో, అక్కడ పెట్టు. నువ్వు నాకు ముందు పోయి సరే. రే వాడు వెళ్ళి అరగంట అయ్యిందిరా. ఇదిగా అక్కడ మిగిలిన లక్కీ డ్రాప్లు ఉన్నాయి, తాగే. నేను తాగుతాను, మీరు వెళ్ళి పడుకోండి. ఉత్సాగట్లేదు షుగర్ పేషెంట్, ఉత్సాగట్లేదు అసలు. ఏంట్రా షుగర్ టాబ్లెట్ వేసుకున్నారా? వేసుకోండి వెళ్ళండి. అమ్మా కళ్ళు తిరిగేస్తున్నారా రే. అరే సంజయ్. క్రేజీ ఉన్నాడు సార్ మీ డాడీ, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సార్ సిస్టమ్స్ అన్ని క్రాష్ అయిపోయినాయి సార్. సార్